మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు 2023 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను పక్ష రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఇది ఒక డేంజర్ జోన్ మీనరాశి వారికి. అయినప్పటికీ కూడా అంతగా హార్మ్ చేయడు, మిమ్మల్ని బాధపెట్టడు, బాధించడు. కాకపోతే ఈ యొక్క మీనరాశి వారికి సంతాన భాగ్యాన్ని మీకు శనీశ్వరుడు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి మీకు సంతానం కలుగుతుంది. మరి జన్మంలో మీకు గురుడు, రవి, బుధుడు ఉండడం వలన ఒక గొప్ప యోగాన్ని మీకు ఇచ్చి పోతుందనుకున్నటువంటి ఉద్యోగం నిలబడుతుంది. దూర ప్రాంతాలకు మీరు వెళ్ళడానికి బాటలు వేస్తాడు. కాబట్టి ఈ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ తప్పదు అనేటటువంటి ధోరణితో మంచిగా మీరు ఆ పనులు పూర్తి చేస్తారు. కాబట్టి ఈ యొక్క పనులలో మీకు ఇతర కొలీగ్స్ మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీకు సహకరిస్తారు. మీ క్రింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీకు కొంచెం బాధపడుతూ ఉంటారు. మరి అధికారుల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది, కానీ వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఎంప్లాయీ పోతే మళ్ళీ మనకి కూడా దొరకడు అనేటటువంటి కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో ఇద్దరు కూడా యజమానులు మీరు సర్దుకొని పోతారన్నమాట. కాబట్టి మనము ఈ వృత్తి ఉద్యోగ విషయాలలో ఆదాయాలలో మీకు ఏ విధమైనటువంటి డోకా లేదు. ఇక ధనస్థానంలో రాహు ఉండడం వలన మీకు చక్కగా అనుకున్నది మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఈ మీ మాయ మాటల వలన, అంటే వాక్చాతుర్యం వలన అవతల మీ బాసుల్ని కానీ మీకు పనిచేసేటటువంటి వాళ్ళని కానీ ఏదో రకంగా మీరు పనిని సాధించుకొని తెచ్చుకుంటారన్నమాట. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు మనకి 3వ ఇంటిలో ఉండడం వలన మీకు 6 తర్వాత స్త్రీలతో విరోధాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ అత్తగారితో మీకు మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరంతా కూడా కాస్త జాగ్రత్తగా మరి మాట్లాడేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు ఉండడం చాలా మంచిది. ఈ విధంగా 4వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడంటే కుటుంబంలో కొంచెం డిస్టర్బెన్సెస్ తీసుకువస్తాడు. అందువలన మనశ్శాంతిని లోపాన్ని తీసుకువస్తాడు. దేనిపైనైనా సరే, ఇతరులకు జరుగుతున్నటువంటి గొడవలైనా సరే, మీరు ఉదాసీన దోషం మనకు వస్తుంది, మనం ఇతరులు తప్పు చేస్తుంటే మనం ఊరుకోకూడదు అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు దూకి ఆ పనుల్లో మీరు కలగజేసుకొని మీరు ఇతరులకు మేలు చేయడానికి ప్రయత్నిస్తారు. దాని ద్వారా మీకు కాస్త మనశ్శాంతి లోపం జరిగి కొంచెం ఉద్రేకం వల్ల మీకు చెడ్డ పేరు వచ్చినప్పటికీ కూడా మీరు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది మీకు ఉంటుంది. అదేవిధంగా మీ ఇంటికి పాత మిత్రులు వస్తారు. మరి అటువంటి మిత్రులందరితో కూడా విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మీ మిత్రులకి మీరు పార్టీలు ఇచ్చి వాళ్ళని సగౌరవంగా మీరు హెల్ప్ చేసి గౌరవించుకుంటారు. అదేవిధంగా వాళ్ళ నుంచి కూడా మీకు రెసిప్రికేషన్ అనేటటువంటిది దొరుకుతుంది. అలాగే ఈ యొక్క సంతానము లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలకి ఇప్పుడు కుదరవు. మరి కుదుర్చుకుని పెట్టుకుందామా అనుకుంటే సంబంధాలు వెళుతున్నప్పటికీ కూడా కుదరకపోవడం వల్ల కొంత విసుగు దళ అనేటటువంటిది మీకు వస్తుంది. కాబట్టి దానికోసం మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి కేతువు మీకు మీనరాశి వాళ్ళకి ఈ మృతతుల్యమైనటువంటి ఆత్మ న్యూనత భావాన్ని రేకెత్తిచ్చి సుసైడల్ టెండెన్సీని తీసుకొచ్చి, అరే మనం ఈ కష్టాలు మనం దాటలేకపోతున్నామే, సుసైడ్ చేసుకుంటే మంచిదే అనేటటువంటి ధోరణితో ఒక్కొక్కసారి పెడ ధోరణ పడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీకు ఆ సమయంలో మీ గురువులు కానీ మీ పెద్దలు అయినటువంటి వాళ్ళకి మీ యొక్క బాధను చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఇది మరణము మంచిది కాదు,
మరి అని చెప్పి మంచి సలహాలు ఇవ్వడం వలన మా ధైర్యాన్ని నూరిపోయడం వలన మీరు ఆ ప్రయత్నాలని మీరు మానుకుంటారు. కాబట్టి స్వార్థపూరితంగా మీరు వ్యవహరించడం వలన స్వార్థపూరితంగా మీ యొక్క తత్వాన్ని గమనించినటువంటి మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వీడు స్వార్థపరుడు మరి మేము వీడితో ఉండకూడదు అని తప్పించుకుని వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్రాడ్ మైండ్ని మీరు అలవాటు చేసుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి విద్యార్థులు చక్కగా చదువుతారు, ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. విదేశీ విదేశాలలో మీకు సీట్లు కావాలనుకునేటటువంటి వాళ్ళకి డబ్బులు ఏదో రకంగా ముడతాయి. మరి అయితే మీరు కోరుకున్న చోట్ల మీకు కాలేజీలు రాకపోవడం వల్ల కాస్త నిరాశపడడానికి నిరుత్సాహపడడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ముందుకు దూసుకు వెళతారు మీరు. కాబట్టి ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ విషయంలో మీరు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ మీకు కోరుకున్న చోటకి రాకపోవడం వల్ల కొంత నిరాశపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మ్యూచువల్గా మీరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించండి. ఎల్ఐసి ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మరి రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితి బాగుంటుంది. మరి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చిట్టి పాటలు నిర్వహించేటటువంటి వాళ్ళు బ్యాంకులు నిర్వహించేటటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఆర్థిక పరిస్థితి యావరేజ్గా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. బట్టల షాపులు బియ్యం షాపులు హోటల్లో బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే డబ్బులు మాత్రం పని ఎక్కువగా ఉంటుంది, పని వచ్చేటటువంటి కస్టమర్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ లాభాలు మాత్రం మీరు కోరుకున్నంత కాకుండా మీ మనస్సుకి సాటిస్ఫాక్షన్ లేనట్టుగా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధానం ఈ యొక్క కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు మరి మీకు అందరికీ కూడా ఈ కంప్యూటర్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు సర్వీసులు ఎలక్ట్రానిక్స్ సర్వీసులు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరి పరిస్థితి కూడా అద్భుతంగా మీకు ఉంటుంది. కాబట్టి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళ పరిస్థితి వ్యాపారాలు బాగుండవు. కాబట్టి మనము కాస్త ముందుకు వెళ్ళాలా. చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళది యావరేజ్గా ఉంటుంది. మరి రైతుల పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి పరిస్థితి బాగుంటుంది, రైతులకి అప్పులు తీరుస్తారు. ఈ మీనరాశి వాళ్ళు కొత్తగా ఇళ్ళు లేనటువంటి వాళ్ళు కొత్తగా ఇళ్ళు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు. మరి ఎంతో చక్కగా బంగారాన్ని కొనుక్కుంటారు. ఇంట్లోకి పనికొచ్చేటటువంటి గృహోపకరణాలన్నింటినీ కూడా మీరు కొనుక్కుంటారన్నమాట. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శనికి మీరు స్తోత్రాలు చేయండి, శనికి జపాలు చేయించండి. శనివారం నాడు కిలో పావు నల్ల నువ్వుల్ని మరి నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మడికి దానం చేయండి. శనివారం నాడు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే మరి అదేవిధంగా శనివార నియమాలతో మీరు ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి మీరు పూజలు చేస్తే మీకు జాతకం చాలా బాగుంటుంది. శుభమస్తు.